లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైంటీ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చైనీయులందరినీ ఖాళీ చేసి స్వదేశానికి తరలించాలని పొరుగుదేశం నిర్ణయించింది కరోనా వైరస్ పుట్టిన తొలి రోజుల్లో చైనా నుంచి సమస్త దేశాల ప్రజలు బ్రతుకు జీవుడా అనుకుంటూ తమ తమ దేశాలకు పయనం కాగా ఇప్పుడు భారత్ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో చైనా తమ దేశస్తులను భారత్ నుంచి తరలించాలని నిర్ణయించుకోవడం విశేషం కరోనా కాలంలో భారత్లో ఉన్న విద్యార్థులు పర్యాటకులు వ్యాపారవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారని స్వదేశ వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని చైనా అధికారిక వెబ్సైట్లో సోమవారం ఒక ప్రకటన వెలువడింది స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్న వారందరూ అక్కడ క్వారంటైన్ ఇతర వైద్యపరమైన ఏర్పాట్లకు అంగీకరించాలని ఈ నోటీసులో స్పష్టం చేశారు విమానం ఎక్కేలోపు శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు పాయింట్ మూడు డిగ్రీ సెల్సియస్ల కంటే ఎక్కువైనా ఇతర లక్షణాలు ఏవైనా ఉన్నా వారికి అనుమతి నిరాకరిస్తామని నోటీసులో స్పష్టం చేశారు మాండరిన్ భాషలో ఉన్న ఆ ప్రకటన ప్రకారం కరోనా వైరస్ కు చికిత్స పొందినవారు లేదా గత పద్నాలుగు రోజుల్లో జ్వరం దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక విమానంలో చోటు లేదు భారత్తో పాటు ఇతర దేశాల్లోనూ ఉండిపోయిన చైనీయులకు కూడా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపారు భారత్ చైనాల మధ్య లడాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చైనీయులందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు